ఎవరు పంపిణీ చేసుకున్న తర్వాత మనకి స్కూల్ కోడ్ టైప్ చేసుకోండి. ఆ స్కూల్ కోడ్ టైప్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ సీరియల్ నెంబర్ అనేది అడిగింది. ఆ సీరియల్ నెంబర్ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం సెటింగ్స్ లోకి వెళ్ళాలి. డివైస్ ప్రిఫరెన్సెస్, డివైస్ ప్రిఫరెన్సెస్. నెక్స్ట్ మనకి అక్కడ పైన స్టార్టింగ్ లో అబౌట్ అని ఆప్షన్ కనపడింది. ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. స్టేటస్, ఇది క్లిక్ చేసుకుంటే మనకి సీరియల్ నెంబర్ అనేది అవుతుంది. ఈ సీరియల్ నెంబర్ వచ్చేసి ఈ కనెక్ట్ బాక్స్ యొక్క సీరియల్ నెంబర్. మీరు ఇదే సీరియల్ నెంబర్ నెక్స్ట్ క్లాస్ లో ఉన్న ఐఎఫ్పి ప్యానెల్ మళ్ళీ ఇదే సీరియల్ నెంబర్ మీరు టైప్ చేస్తే అలా ఉంటుంది. అది ఎందుకంటే ఆ ఐఎఫ్పి ప్యానెల్ కి ఇంకో కనెక్ట్ బాక్స్ అనేది కనెక్ట్ అయి ఉండదు అక్కడ. అలాగే ఏ ఐఎఫ్పి ప్యానెల్స్ కి ఆ కనెక్ట్ బాక్స్ యొక్క సీరియల్ నెంబర్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఒకే సీరియల్ నెంబర్ ని మనం రిజిస్ట్రేషన్ చేయలేము. అది అయిపోయిన తర్వాత అక్కడ ఇన్స్టాలేషన్ ఎలాగో తెలుసు ప్రాసెస్ చెప్పారు మళ్ళీ ఎలా ఇన్స్టాల్ చేయాలి. అది కాపీ చేసుకొని మీరు ఈ కరెంట్ బాక్స్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాప్స్ అనేది క్లిక్ చేయండి. యాప్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ హెడ్ మాస్టర్స్ అందరికీ సెండ్ చేసాం సార్. 130 స్కూల్స్, 300 స్కూల్స్, ఎన్ని స్కూల్స్ ఉంటాయి అన్ని సెండ్ చేసాం. వాళ్ళు మీకు సెండ్ చేయడం మరి ఎక్కువ చేసాం. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ మనం ఫైల్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఈ ఫైల్ బ్రౌజర్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా కనపడుతుంది. 300 మామూలుగా 2 కనపడుతుంది. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను కాబట్టి నా పెన్ డ్రైవ్ వచ్చేసి థర్డ్ శాండిస్క్. మన శాండిస్క్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మా యాప్ ఎలా కనుక్కోవాలంటే మీరు లాస్ట్ లో .apk అని ఉంటే అది ఏజెంట్ యాప్, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఇన్స్టాల్ అనేది కనపడుతుంది. అక్కడ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డన్ అని ఓపెన్ అని కనపడుతుంది. మీరు ఏది క్లిక్ చేస్తే అయిపోతుంది. నేను డన్ అని ఎందుకంటే క్లిక్ చేసింది మీకు ఆ ఏజెంట్ యాప్ అనేది ఎలా ఉండదో చూపించడం కోసం. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఏజెంట్ యాప్ చూపించాను. ఏజెంట్ దీన్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్లో స్కూల్ కోడ్ అనేది అడిగింది. స్కూల్ కోడ్ ఆర్ గెట్ స్టార్టెడ్, గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత స్కూల్ కోడ్ అనేది అడిగింది. ఆ స్కూల్ కోడ్ టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు సేమ్ స్కూల్ కోడ్ టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ మీరు ఏదైతే మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ ఇచ్చారో ఆ రిజిస్ట్రేషన్ అనేది మీకు ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు 10th క్లాస్ సి సెక్షన్ అని ఇచ్చారు